వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. ఈరోజు ఎవరీ మూవీ రిలీజ్ అయింది, చాలా బాగుంది రెస్పాన్స్, పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. థియేటర్స్ కూడా ఖాళీ లేకుండా అన్ని టికెట్స్ కూడా బుక్ అయిపోతున్నాయి. అసలు ఎవరో సినిమా స్టోరీ ఏంటి, ఎవరో సినిమా ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలంటే ఈ రివ్యూని చూడాల్సిందే. ఎవరో సినిమా మనం చూసినట్టయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక థ్రిల్లర్ మూవీ. దీంట్లో ఒక మనిషి హత్య చేయబడతాడు. ఎవరు ఆ మనిషి, ఎవరు హత్య చేయబడతారు, దీంతోపాటే రెసీనా మీద ఒక రేప్ అటెంప్ట్ జరుగుతుంది. ఎవరు రేప్ చేశారు, ఆ రేప్ చేసిన వ్యక్తినే రెసీనా చంపిందా. దీంట్లో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరిని రెసీనా చంపిందో తనకే తెలియదు. తను ఎవరిని చంపింది, అసలు ఎందుకు కాల్చిందని ఆత్మరక్షణ కోసం అతన్ని షూట్ చేస్తుంది. ఒక్కసారి మాత్రమే ఆత్మరక్షణ కోసం షూట్ చేస్తుంది, రెండోసారి మాత్రం రెసీనా షూట్ చేయదు. అది బయట నుంచి వేరే వ్యక్తి ఆ వ్యక్తిని షూట్ చేస్తారు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి, ఏమైంది అసలు కథ? దాంతోపాటు ఏంటంటే ఒక 17 ఏళ్ల పిల్లోడు తన తండ్రి కనిపించట్లేదని కంప్లైంట్ ఇస్తాడు. ఈ చనిపోయిన ఆయనకి కనిపించని ఆ పిల్లోడు తండ్రికి ఏమైనా సంబంధం ఉందా, అసలుకి ఏంటి, ఏమైంది అనేది మనం తెలుసుకోవాలంటే కనుక మనం థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిందే. ఇంకా కథ విషయానికి వస్తే కథ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా థ్రిల్లర్ స్టోరీ. అక్కడ ఎవరు చనిపోయారు, ఎవరు చంపారనే దాని మీదే స్టోరీ మొత్తం నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాలో అడవిశేష్ యాక్టింగ్, ఒక పోలీస్ ఆఫీసర్ కింద చాలా బాగా నటించాడు. ఒక డబ్బులు తీసుకునే పోలీస్ ఆఫీసర్ కింద నటించాడు. చాలా బాగా తన యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. నవీన్ చంద్ర కూడా ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కింద నటించారు. రెజీనా యాక్టింగ్ అయితే టోటల్గా చాలా బాగా చేసింది. మనం ఎప్పుడూ చూడని క్యారెక్టర్లో రెజీనా కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్లో కూడా రెజీనా ఒదిగిపోయి నిజంగా జీవించిందనే చెప్పాలి. రెజీనా యాక్టింగ్ కానీ కెమెరా పనితనం కానీ చాలా బాగున్నాయి. ఇంకా కథ విషయానికి వస్తే అడవిశేషు ఎప్పుడూ తను తీసే సినిమాలు డిఫరెంట్గా ఉన్నట్టే ఈ సినిమాను కూడా చాలా చక్కగా రచించాడు. ఇక డైరెక్టర్ వెంకట్రామ్జీ కూడా దర్శకత్వం బాగా చేశాడు. పీవీపీ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పుకోవాలి. దాదాపు ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరి సినిమాల్లో మెయిన్ రోల్లో నటించిన రెజీనా చాలా బాగా నటించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా గెలుచుకునేలా నటించింది. ఇక టోటల్గా ఎవరో సినిమా విషయానికి వస్తే స్క్రీన్ ప్లే చాలా బాగుంది, థ్రిల్లర్ సీన్స్ చాలా బాగున్నాయి, మనం ఊహించని ట్విస్ట్లు కూడా దీంట్లో చాలానే ఉన్నాయి. అసలు ఎవరి సినిమాలో ఇంతకీ అక్కడ హత్య చేయబడింది ఎవరు, ఈ సినిమా కథ. మన చివరి వరకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.